ఆల్మూర్ మండలం చేపూర్ కాలనీ గ్రామంలో ఘనంగా 128వ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షుడు ఆలుక కిషన్ హాజరై గౌరవ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ గారిని స్మరించుకుని మాట్లాడుతూ 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14 నాడు జన్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడ్డ అవమానాలు ఈ జాతికి రాకుండా ఆయన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ్యకు ఈరోజు గుణపాఠం భారత రాజ్యాంగాన్ని వారి భుజాలపైనే వేసుకుని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వ్రాశాడని ఆలుక కిషన్ అన్నారు. ఈరోజు రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 ప్రకారం ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఇటు కార్యక్రమంలో జిల్లా టీఎన్జిఓస్ నాయకులు ఆలుక కిషన్, అమృత్ కుమార్, పోలా శ్రీనివాస్, సుధాకర్ నాయకులు, జనార్దన్, స్వామిదాసు, డాక్టర్ దండుస్వామి, గోపు మోహన్, రాములు, మోహన్ రావు, వీడీసీ మెంబర్స్ బేరా చంద్రశేఖర్, శాంతి, శ్యామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని వారు మరి వారి భుజాల పైన వేసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో మరి భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని రచించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ రోజు ఆయన ఆ రాజ్యాంగంలో పెట్టిన ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో దాని ప్రకారమే ఈరోజు భారతదేశం నడుస్తుంది. అందులో భాగమే మరి ఆ ఆర్టికల్ 3 ప్రకారమే ఐకమత్యంతో ఉండి దేన్నైనా ఎదిరిస్తామని తెలియజేస్తూ మరి యువకులకు మరోసారి మీరు చదవండి, ఐక్యత కాండి, భవిష్యత్తులో అన్నింటినీ ఎదిరించండి అని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.